అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో మనం సీతాఫలం గురించి తెలుసుకుందాము సీతాఫలంలో చాలా పోషక విలువలు ఉంటాయి మెయిన్గా వీటిలో సోడియం పొటాషియం ఎక్కువగా ఉండడం వల్ల రక్తపోటును అదుపులో ఉంచడానికి ఇవి చాలా సహాయపడుతూ ఉంటుంది అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి సో గుండె ఆరోగ్యానికి చెడు కొలెస్ట్రాల్ తగ్గించడానికి క్యాన్సర్ నివారణకు ఈ సీతాఫలం చాలా ఉపయోగపడుతూ ఉంటుంది ప్రతిరోజు సీతాఫలం తీసుకోవడం వల్ల అలసటను తొలగిస్తూ ఉంటుంది అలాగే వీటిలో విటమిన్ సి రైబోఫ్లేవిన్ ఉండడం వల్ల కంటి చూపు మెరుగుదలకు ఇవి చాలా సహాయపడుతూ ఉంటుంది మెగ్నీషియం ఎక్కువగా ఉండడం వల్ల ఎవరైతే రిమైటైడ్ ఆథరైటిస్ గౌట్ సమస్యతో బాధపడుతున్నారో ఇలాంటి వారు కూడా ఈ సీతాఫలం తీసుకోవచ్చు బి కాంప్లెక్స్ అనేది ఎక్కువగా ఉంటుంది సో డిప్రెషన్ తగ్గించడానికి ఒత్తిడిని తగ్గించడానికి అలాగే కొలాజన్ ఎక్కువగా ఉండడం వలన చర్మ సౌందర్యానికి జుట్టు దృఢత్వానికి అలాగే రక్తహీనత సమస్యతో బాధపడేవారు కూడా ఈ సీతాఫలం అనేది తీసుకోవచ్చు సీతాఫలం ఎవరు తినకూడదు ఎలర్జీ అలాగే జలుబు దగ్గు సమస్యతో బాధపడేవారు షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండేవారు కొద్దిగా సీతాఫలం అనేది తక్కువగా తీసుకోవాలి మెయిన్గా సీతాఫలం అనేది పొద్దున లేదా మధ్యాహ్నం తిన్న తర్వాత తీసుకోవాలి రాత్రి పడుకునే మా ముందు మాత్రం తినకూడదు అలాగే సీతాఫలం తిన్న తర్వాత వెంటనే నీళ్లు మాత్రం తాగకూడదండి నీళ్లు తాగితే వెంటనే ఈ సీతాఫలం అనేది డైజెస్టివ్ జ్యూసెస్తో మిక్స్ అయ్యి డైజెషన్ని తగ్గిస్తూ ఉంటుంది ఇది అంటే కంప్లీట్గా సీతాఫలం గురించి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ